ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషభరాజు వారికి ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు సాధిస్తామని మీరు భావిస్తారు. కానీ ఉపద్రవం లాంటి కొన్ని సంఘటనలు వచ్చి పడతాయి. వారితో అన్నింటి పక్కన పెట్టి దీని మీద దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరికి ఏదో రకమైన అనుమానం, మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకొని నేను అగ్నిప్రవేశం చేసి వచ్చాను, నా వల్ల ఏ తప్పు లేదని కొంతమందికి లేకపోతే సమాజానికి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి శని వల్ల ఇలాంటి ఉపద్రవమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. విద్యా సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు, ఇసుక వ్యాపారం, మట్టి వ్యాపారం, ఇనుము వ్యాపారం, కలప వ్యాపారం, గృహ నిర్మాణ సంబంధమైన వస్తువుల వ్యాపార వ్యవహారాలు, విద్యా వ్యాపారం, మద్యం వ్యాపారం, వైద్య వ్యాపారం, ఇవన్నీ కూడా మూడు పూలు ఆరు కాయలుగా ఉంటాయి. ఏ ఏ రంగానికి ఆయా స్థాయిలో మీరు బెనిఫిట్స్ పొందగలుగుతారు. ఒకరి దయాదాక్షిణాలతో మనం బతకూడదు. ఒకరి రికమెండేషన్ మనకు అక్కర్లా. రాతపాటలో లంచాలు ఇచ్చి మనం పనులు చేయించుకుందాం అనే ధోరణిలో మీరు ఆలోచిస్తారు. డబ్బులు సంపాదిస్తున్న మాట వాస్తవమే, ఉన్నతమైన స్థితిలో ఉన్న మాట వాస్తవమే. కొంతమందికి ఇంత సంపాదించా కానీ అప్పులు ఉండే మాట, అప్పుల వల్ల ఇబ్బంది పడే మాట వాస్తవమే. కానీ మానసిక ప్రశాంతత లోపించే విధంగా పిల్లల ప్రవర్తన బాగాలేకపోవటం, పెళ్లి చేసినటువంటి వాళ్ళ పరిస్థితి కూడా అనుకూలంగా లేకపోవటం, అన్యోన్యత లేకపోవటం మీ మానసికమైనటువంటి ఇబ్బందికి కారణమవుతుంది. దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి అవకాశాలు, సంబంధాలు మనోవేదన కారణమవుతాయి, ప్రశాంతకమవుతాయి. ఇదంతా కూడాను ఒక మ్యాజిక్ లాగా జరుగుతుంది ఏమిటి అని మీరు ఆలోచన చేస్తారు. దీని పరిష్కార మార్గం ఏమిటి అని ఆలోచిస్తారు. పరిష్కార మార్గం భగవంతుడే అని నిర్ధారించుకుంటారు. ప్రతి విషయంలో కూడాను మీరు ఆరాధించే అయ్యవారికి కానీ, అమ్మవారికి కానీ మహాతీర్థపొడితోటి, సిద్ధగంధంతో అభిషేకం చేయండి. అదేవిధంగా కప్పు సామ్రాణితోటి, దైవికంతోటి ధూపం వేయండి, మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి. ఇదే కోణంలో ఆలోచిస్తే త్రిశూలతో ధూపం వేయటం వల్ల అఖండమైన మంచి ఫలితాలు ఉంటాయి. త్రిశూల్ తిరుగులేది, తిరస్కరణి, ఎలాంటి దుష్టశక్తి వచ్చినా కానీ దాని ముందు నిలవలేదు, వెనక్కి వెళ్ళిపోతుంది. అది దానిలో ఉన్న ప్రత్యేకత.